దేశంలోకి అక్రమంగా చొరబడి గత కొద్ది రోజులుగా పరిశ్రమలో పనిచేసుకుంటూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకుని భారతదేశ ధృవపత్రాలు, ఆధార్, ఓటర్ కార్డ్, పాన్ కార్డులతో ఫేక్ అడ్రస్లలో నివాసం ఉంటున్నట్టు పత్రాలను సృష్టించిన 5 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఘటన పటాన్ చెరువు పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కొంతమంది బంగ్లాదేశ్ దేశానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ వితౌట్ పాస్పోర్ట్ భారతదేశంలోకి ఎంట్రీ అయ్యి వివాహం చేసుకొని స్థిర నివాసం ఏర్పరచుకొని ఫేక్ ఆధార్ కార్డులు మరియు ఓటర్ గుర్తింపు కార్డు, పాన్ కార్డులు తయారు చేయించుకొని ఫేక్ అడ్రస్ ప్రూఫ్లతో ఇక్కడే పటాంజరు పరిధిలోని రుద్రారం గ్రామంలోని అల్కాబీర్ కంపెనీలో పనిచేస్తున్నట్టు సమాచారం అందింది. ఇట్టి సమాచారం మీద కేసు నమోదు చేసి విచారించగా సలీం అండ్ ఇస్లాం అనే ఇద్దరు వ్యక్తులు, వీరు బంగ్లాదేశ్కి చెందినవారు, వీరు 2012 నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్కు చెందిన కొంతమంది యువకుల్ని వితౌట్ పాస్పోర్టు కలకత్తా వద్ద బార్డర్ దాటించి హైదరాబాద్కు తరలించి వీళ్ళు అల్కాబీర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారని ఈ విషయం మీద విచారించగా మహమ్మద్ బాబు, మహమ్మద్ రెబాన్ హుసేన్, గులాం హుసేన్, సైఫుల్ ఇస్లాం, సైదుల్ ఖురేషీ వీళ్ళు 5 బంగ్లాదేశ్ దేశస్థులుగా గుర్తించాము. మరికొంతమంది కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. వీరిని ఈరోజు